బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పార్టీలోనే ఆయనకు వ్యతిరేక వర్గాలున్నాయన్న టాక్ కరీంనగర్ దాటితే సంజయ్ కు పెద్ద సీనేం లేదన్న విమర్శలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ టాక్ మారిపోతుంది అందుకు లిక్కర్ కేసుతో పాటు తాజాగా బెంగళూరు డ్రగ్స్ కేసు అప్డేట్సే కారణం ముందు బండి సంజయ్ ఆరోపణలో డిమాండ్లో చేస్తారు వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలు అదే పనిచేస్తున్నాయి ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది తెలంగాణలో ఆసక్తికర పరిణామం జరుగుతోంది కేసీఆర్ సర్కారును జాతీయ దర్యాప్తు సంస్థలు మ్యాక్సిమం కార్నర్ చేస్తున్నాయి వరుసపెట్టి దాడులు జరుగుతున్నాయి మంత్రులు ఎంపీలు లేటెస్ట్గా ఎమ్మెల్యేకు కూడా ఈడీ నోటీసులు వచ్చాయి దాడులన్నీ బీజేపీ ప్రేరేపిత ప్రతీకార చర్యలే అనేది టీఆర్ఎస్ విమర్శ అధికార పార్టీ ఆరోపిస్తున్నట్టే బీజేపీ నేతలు మొదట వార్నింగ్ ఇస్తున్నారు ఆ తర్వాత ఈడీ ఐటీసీబీఐలు తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తున్నాయి ఢిల్లీలో లిక్కర్ స్కామ్ దర్యాప్తు పరిశీలిస్తే బీజేపీ డైరెక్షన్లోనే దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయా అన్న అనుమానం కలగక మానదు లిక్కర్ స్కామ్లో మొదట ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష సిసోడియా పేరు ప్రముఖంగా వినిపించింది కానీ ఒకరోజు గడిచేసరికి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కూతురు కవిత ఉందంటూ బండి సంజయ్ ప్రచారం మొదలుపెట్టేశారు అదేంటి ఢిల్లీలో స్కామ్కు కవితకు లింకేంటి అనుకున్నారు అంతా ఇది కేవలం రాజకీయ ఆరోపణ మాత్రమేనని భావించారు కానీ బండి సంజయ్ మాత్రం కవితపై కామెంట్లు ఆపలేదు కట్ చేస్తే నెల రోజుల తర్వాత బండి సంజయ్ అన్నట్టుగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్ట్లో కవిత పేరు కనిపించింది సీబీఐ నోటీసులు ఇవ్వడం రోజంతా ప్రశ్నించడం కలకలం రేపింది అంటే అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటికి రాగానే ఆ స్కామ్లో కవిత ఉన్నట్టు బండి సంజయ్కి ముందే ఎలా తెలిసింది అంటే టీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టే కేంద్రం బీజేపీ అనుసరణలోనే సీబీఐ నడుస్తోందా అనేది చర్చనీయాంశంగా మారింది ఒక లిక్కర్ కేసులో కవిత విషయమే కాదు లేటెస్ట్గా టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎపిసోడ్ కూడా అంతే అంతా మర్చిపోయిన బెంగళూరు డ్రగ్స్ కేసును బండి సంజయే మళ్లీ తవ్వారు డ్రగ్స్ కేసును రీఓపెన్ చేయాలని రోహిత్ రెడ్డి ప్రమేయాన్ని తేల్చాలంటూ కొన్ని రోజులుగా బండి డిమాండ్ చేస్తున్నారు ఆయన అన్నట్టుగానే తాజాగా బెంగళూరు డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది ఏడాది కిందటి కేసులో సడన్గా బండి సంజయ్ డిమాండ్ చేయగానే ఈడీ అధికారులు పైలట్ రోహిత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది ఈడీ బండి డైరెక్షన్లో నడుస్తోందా మంత్రి హరీష్ రావు సైతం ఇదే అనుమానం వ్యక్తం చేశారు పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు వస్తాయని నాలుగు రోజుల ముందుగానే బండి సంజయ్కి ఎలా తెలిసిందని ఇవి పక్కా బీజేపీ ప్రతీకార చర్యలేనని మండిపడ్డారు ఈ విషయం బండి సంజయ్ సంజయ్ లేదా తెలిసింది అంటే గారు చెప్తారు మొయినాబాద్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీరోల్ పైలట్ రోహిత్ రెడ్డిదే ఆ కేసులో ఏకంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ చిక్కుకోవడాన్ని కమల్నాథులు తట్టుకోలేకపోతున్నారు తమకే రివర్స్ అవుతారా అంటూ పైలట్ రోహిత్ రెడ్డిపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం బహుశా అందుకేనేమో బెంగళూరు డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి ఫ్రెష్గా ఈడీ నోటీసులు వచ్చాయన్న టాక్ నడుస్తోంది దీనికి కూడా బీజేపీ నేతల ప్రజరే కారణమంటున్నారు తమకు అడ్డుగా ఉన్నవారందరినీ జాతీయ దర్యాప్తు సంస్థలతో టార్గెట్ చేయడాన్ని టీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా తప్పుబడుతున్నాయి అయినా చేసేదేముంది తప్పు చేస్తే కేసులు పెట్టరా అంటూ కమల్నాథులు కౌంటర్ ఇస్తున్నారు అటు కవిత కేసు కానీ ఇటు పైలట్ రోహిత్ రెడ్డి కానీ ఆయా కేసుల్లో వారికి శిక్ష పడే అవకాశం తక్కువే అనేది రాజకీయ విశ్లేషకులు లీగల్ ఎక్స్పర్ట్స్ అంచనా కానీ వారిని దర్యాప్తు సంస్థలతో వెంటాడి వేటాడమే బీజేపీ ఎత్తుగడ అంటున్నారు